స్థానిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన కాకుమాను, పెదనందిపాడు, ప్రతిపాడు, బత్తి చెరుకూరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. దీంతో సభలో కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మండల ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థుల నిర్ణయం కోసం కళ్యాణ మండపంలో అన్ని గ్రామాల కార్యకర్తల నాయకులతోటి మా ప్రియతమ నాయకురాలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు సుచేత గారి నాయకత్వంలో అందరం సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశంలో అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలతో చర్చించి అన్నపత్తికి చెందినటువంటి మా జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కల్లూరి నాగు నాగేశ్వరరావు అని అందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ అభ్యర్థులను కూడా అన్ని గ్రామాలతోటి చర్చించి మేడం గారి సమక్షంలో ఏకాభిప్రాయంతో ఎంపీటీసీ అభ్యర్థులు కూడా నిర్ణయించడం జరిగింది. మినిస్టర్ గారు, కన్వీనర్ గారు అందరూ కలిసి, ఎస్ఈసీఎల్ నాయకులు అందరూ కలిసి మా కుటుంబం మీద, నా మీద ఉన్న నమ్మకంతో మా మినిస్టర్ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పార్టీకి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. సార్ జెండా మండలంలో ఎగరాలి, అదే పది మంది ఆశించడంలో తప్పేం లేదు. ఎలక్షన్ అంటేనే 10 మంది ఆశిస్తారు. సరే, ఎప్పుడైనా ఒక 3 సంవత్సరాల నుంచి మన అందరినీ మొబిలైజ్ చేసిన నాయకుడు ఎవరు, మన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనం మొబిలైజ్ చేస్తే అతని వెనకటి మనం నడిచాం. మనం దీంట్లో ఎవరు కూడా అపార్థాలు చేసుకోవద్దు. ఒకళ్ళు పొగిడాము, ఒకళ్ళని ఇచ్చేసామనే మాట కూడా మీకు ఎవరికొద్దు. ఉన్నది నిర్భయంగా నాకు చెప్పడానికి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. 3 సంవత్సరాల నుంచి మీ ఊళ్ళో కార్యక్రమం పెట్టాలంటే మీకు ఎవరొచ్చి చెప్పారు? మన మంచి వాసు వచ్చి చెప్తే మనం ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.